చామకూర గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చామకూర రుబ్బిన పొట్టుమిన పప్పు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ జీలకర్ర ఉప్పు నూనె పుదీనా పద్మగర్ కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదా సో ముందుగా నాకు ఆ చామ కూర ఏదో చూపిస్తారా చామ ఆకు ఆకు చామ ఆకుర ఎంత లైట్ గా ఉంటది పట్టుకుంటే ఇలా ఉంటుంది ఇప్పుడే స్టార్టింగ్ మనకి తామరాకులా ఉంది తామరాకులా ఉంది ఓకే ఇలా ఉంటాయా ఇంకా పెద్ద పెద్ద కూడా అవుతాయి ఇంత పెద్ద కూడా అవుతాయి దీంతో చాలా రకాల వంటకాలు చేస్తాము అవునా దీని ఏంటంటే పెద్ద ఆకుల్లో మనం స్టఫింగ్ చేసి ప్యాకెట్స్ లా చేసి కర్రీ చేస్తాము ఇది యాక్చువల్లీ తామరాకులా ఉంది కదా మన లోటస్ ఫ్లవర్ స్టెమ్ లాగా అంటే మీన్స్ ఆ కాడ అదంతా ఆకు అన్ని సీజన్ స్టార్ట్ అయింది ఫస్ట్ రావడం ఆహా చాలా బాగుంది ఇది చామ ఆకు అంటారు ఇదే దీని అంటే చామ దుంపలు వస్తాయి అదే చామ దుంపలు వస్తాయి కింద నుంచి పైన ఆకు మనం ఆకుకూరలాగా గడ్డలేమో మనం పులుసు ఫ్రై అవునవును రీస్ చేసుకుంటాం ఇది ఎక్కువ పప్పు చేస్తాము కర్రీస్ చేసుకోవచ్చు ఇదా ఆ కూరని పప్పు కానీ చాలా వెరైటీస్ చేస్తారు దీంట్లో ఇది ఎలా తీయాలో చూపిస్తాను నేను మా నార్మల్ ఆకుకూరలాగా ఇలా కట్ చేసుకోవద్దు ఈ మధ్యలో ఈనెలు ఉన్నాయి కదా ఇవి అలా కాదు ఇలా తీసుకోవాలన్నమాట ఇలా వచ్చేస్తుంది ఇది నాకుంట అదే ఈనెలు వేయక్కర్లేదు అక్కర్లేదు అన్నమాట మధ్యలో ఎండింగ్ పట్టులా బాగా వస్తుంది అలా ఉల్చుకోవాలి ఓకే కొయ్యటం కాదు అంటే నార్మల్ గా ఆకుకూరలాగా సన్నగా కట్ చేసి చాపింగ్ బోర్డ్ మీద పెట్టి కట్ చేసి టకటక కట్ చేయటం కాదు చేయదు ఇలా ఇలా ఉల్చుకోవాలి ఇది ఇలా అన్నమాట మధ్యలో టక్కన ఇలా 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 చేస్తే ఇది ఆకు ఇలా వచ్చేసింది సో అప్పుడు పిండికల్ బౌల్ ఇది రుబ్బిన మినపప్పు రుబ్బిన మినపప్పు ఆ మినపప్పు అంటే పొట్టు మినపప్పు తీసుకున్నాను నేను పుదీనా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు జీలకర్ర మన మిక్సింగ్ బౌల్ అన్నీ వేసేస్తున్నాను బాగా మెత్తగా రుబ్బలేదు పప్పు కూడా ఉన్నాయి కొంచెం పప్పు కూడా వేసాను ఎందుకంటే మనకు వడ వేసాక కొంచెం క్రిస్పీనెస్ తగ్గడం కోసం అంటే మనం ఫెస్టివల్ కాబట్టి ఇందులో ఆనియన్స్ వేసుకోం కదా అందుకని అలా వేసాం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఫెస్టివల్లో ఎప్పుడైనా కూడా ఏ దేవుడికి నైవేద్యం పెట్టినా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వద్దు వద్దు వాడకు ఓకే దేవుడికి నైవేద్యం వరకు తీసైనా తర్వాత వేసుకోవచ్చు అవును ఒక నాలుగు గారెలు అలా వేసి ఓకే నైవేద్యం ఎన్ని పెట్టాలనుకుంటున్నామో 9 గారెలు 11 గారెలు 16 అలా మనకు కావాల్సినది దేవుడికి నైవేద్యం వేసుకున్న తర్వాత మళ్ళీ మనం తినేటప్పుడు అవి యాడ్ చేసుకోవచ్చు చాలా మంది ఉల్లిపాయ తినరు కూడా ఈ దసరా రోజుల్లో వారం రోజుల్లో తినరు ఉల్లిపాయ తినరు 9 నైవేద్యాల రోజు ఈ నవరాత్రి మొత్తము తినరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ శ్రావణ మాసం మొత్తము తినరు కార్తీక మాసం నెల రోజులు తినరు తినరు కార్తీక మాసం జీలకర్ర ఆయిల్ పెట్టేసేసుకో ఉప్పు ఇప్పుడు చామాక ఫైనల్ గా కొంచెం అందులో వాటర్ వేసేయండి ఆ కప్లో సో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి దుర్గాష్టమి రోజు అమ్మవారికి నైవేద్యం తప్పకుండా గారెలు పెట్టాలి గారెలు పెట్టాలి సో మనం రెగ్యులర్గా వేసుకునే గారెలు ఎప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇలా మంచిగా చామ ఆకుతో గారెలు వేసుకుంటే ఒకసారి అది హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తున్నారు ఆకుకూర సో మీరు దొరికితే తప్పకుండా ట్రై చేయండి అయితే మీరు పొట్టుపప్పు తీసుకున్నారు కాబట్టి అలా పిండి కొంచెం నల్లగా వచ్చింది మనకి హెల్త్ వైజ్ గా అంత ఫైబర్ తినాలని చెప్తున్నారు కదా గుండె మినపప్పు అసలు వైట్ వాడద్దు అందుకని నేను పొట్టు మీద అంటే టేస్ట్ కూడా ఇది బాగుంటుంది ఎందుకంటే అందులో పొట్టు ఉంటుంది కదా గారి కూడా క్రిస్పీనెస్ వస్తుంది ప్లేన్ పప్పుతో చేస్తే ఆ క్రిస్పీనెస్ దీనంత రాదు బాగుంటుంది కానీ దీనంత రాదు ఓకే
కాబట్టి పిల్లలు ఏంటంటే ఏంటి ఇలా నల్లగా ఉన్నాయి అంటారు. అంటే స్టార్టింగ్ నుంచి అలవాటు చేసిన వాళ్ళు అలవాటు పడిపోతారు, ఏముండదు. సో ఇప్పుడు మనం అన్నీ కలిపిన తర్వాత మెత్తగా ఇలా గారెల్లాగా చేసుకొని ఓకే ఇలా మనం గారెలు అన్నిటిని చక్కగా వేసుకొని వేడెక్కిన నూనెలో రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే చామ ఆకు గారెలు తడి కొంచెం పొట్టుతో ఉంటాయి కాబట్టి మనకు వేగనీయలేవో మనం చూసుకుంటా ఉంటే తెలుస్తుంది. చామకూర గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామకూర, రుబ్బిన పొట్టుమినప్పప్పు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, జీలకర్ర, ఉప్పు, నూనె, పుదీనా. చామకూర గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం రుబ్బి పెట్టుకున్న పొట్టుమినప్పప్పు పిండి తీసుకోవాలి. పిండికి సరిపడినంత పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దానిలో పుదీనా తరుగు, జీలకర్ర, ఉప్పు, చివరగా చామ ఆకు వేసి కొద్దిగా నీరు పోసి గారెల పిండి కలుపుకోవాలి. ఇలా గారెల పిండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడికిన తర్వాత పిండిని చేతిలో కొద్దిగా నీళ్లు అద్దుకొని గారెల్లాగా చేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన చామ కూర గారెలు రెడీ.